మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని స్వామి వివేకానంద విద్యాలయంలో విజన్ లయన్స్ క్లబ్ సంస్థ సభ్యులు సేవే పరమావధిగా కొనసాగుతున్నారు. కరోనాతో లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రామాయంపేట మరియు విజన్ స్వచ్ఛంద సంస్థ రామాయంపేట వారి తరఫున లాక్డౌన్ వల్ల ఎవరైతే ఇబ్బందులకు గురైనరో వారికి ఈరోజు ఒక 15 మందిని గుర్తించి వారికి నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది. మరి కరోనా మహమ్మారితో చాలా ఇబ్బందులు పడుతున్నారనే ఆలోచనతో ఈ రెండు సంస్థలు ఈరోజు వారిని గుర్తించి అది సేవ చేయడం అన్నది చాలా సంతృప్తికర విషయం. ఎందుకంటే లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట గత 31 సంవత్సరాల నుంచి వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతూ మరి రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా వెలుగొందింది. అలాగే విజన్ స్వచ్ఛంద సంస్థ కూడా కైలాస్ గారి ఆధ్వర్యంలో నేను చూసినప్పటి నుంచి అయితే ఒక 20 సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు చేస్తూ వారు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో రకాలుగా ప్రజలకు రామాయంపేట స్థాపించబడి 31 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 31 సంవత్సరాలుగా మేము ఈ రామాయణపేట పరిసర ప్రాంతాల్లో ఆర్తులకి, అవసరం ఉన్న వారికి, విద్యార్థులకి, కుష్ఠ వ్యాధిగ్రస్తులకు సేవా కార్యక్రమాలను మాకు తోచిన విధంగా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మా లయన్స్ క్లబ్లో సభ్యుడైన ఈ సంవత్సరం జోన్ చైర్మన్గా ఎంపికైన వంగరి కైలాసం గారి ఆధ్వర్యంలో ఈ కరోనా మహమ్మారి ఒక 5 నెలలుగా పేదలను అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు మన రామాయంపేటలో ఒక 16 మంది పేదవాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 2 సంస్థల ఆధ్వర్యంలో విజన్ సంస్థ మరియు అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట వారి సంయుక్తంగా వారికి అందించాలని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో సందర్భంగా ఇక్కడ ఉన్న రామాయంపేటలో ఒక 16 మంది పేద మహిళలను మరియు ఇతర సభ్యులని కూడా గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి 10 కిలోల బియ్యము, తర్వాత 1 కిలో చక్కెర, నూనె, సబ్బులు, హ్యాండ్ వాష్, తర్వాత మాస్కులు, నూనె ఇవన్నీ కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా వారికి ఈ కరోనా సందర్భంగా ఎటువంటి చర్యలు సంస్థాపకంగా ఇచ్చిన కార్యక్రమం చేసినందుకు సంతోషిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.